దమ్ముంటే పవన్ కళ్యాణ్ ని కాకినాడ వచ్చి పోటీ చేస్తే తానేంటో చూపిస్తానని చెప్పేసి దారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంతకు ముందు మీడియా సమావేశంలో ఆ సవాల్ చేశారు ఈ సవాల్ మీద ఇక్కడ జనసేన నాయకురాలు గంటా స్వరూప్ ఉన్నారు ఏ విధంగా దీని మీద స్పందిస్తారు ఎందుకంటే దారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పాడు ఈ గొడవకంత నా తన మీద ఎందుకు పవన్ కళ్యాణ్ నన్ను వేటాడుతున్నాడు వెంటాడుతున్నాడు అన్నట్టుగా ఆరో కాకినాడలో జరిగిన గొడవే కారణం దాని వల్లే నా మీద ఇలాగా ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్పారు దీని మీద ఆ రోజు గొడవకి ప్రధానంగా గొడవలో ఉన్న గంటా స్వరూప్ గారు మనతో ఉన్నారు అసలు చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గొడవ గురించే పవన్ కళ్యాణ్ గారు తన పెట్టుబడి ఎడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు ప్రత్యక్షంగా గొడవలో ఉన్నారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే తానేంటో చూపిస్తానంటున్నారు ఎట్లా ఆ రోజున ప్రత్యక్షంగా నేను కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జరిపించినటువంటి ఆ హింసాయుత్మక దాడిలో నేను కూడా ఒక ప్రత్యక్ష బాధితురాలిని అండి పవన్ కళ్యాణ్ గారిని చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక బూతు పదజాలంతో ఆయన్ని తిట్టడమే ఈ గొడవకి మూల కారణం ఆయన ఏదన్నా ఉంటే కనుక సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా విభేదించాలి విమర్శించాలి తప్పించి వ్యక్తిగతంగా బూతు పదజాలంతో ఆ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అందున పక్కన ఒక మహిళ ఉన్నారండి ఆ రోజున వంగ గీత గారు కూడా ఆయన పక్కనే ఉన్నారు ఒక పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక బూతు పదజాలంతో తిడితే ఇది తప్పు అని చెప్పేసి మేము నెక్స్ట్ డే కాకినాడ సెంటర్లో ఒక నిరసన కార్యక్రమం తెలియజేశాము దానికి ఆయన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గోండాలలాగా రౌడీలలాగా మా మీదకి దాడికి పంపించారు ఇందాక కూడా ఉదయం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ కొంతమంది మహిళల్ని నేనే సాయిబాబా గుడిలోకి పంపించి వాళ్ళని ప్రొటెక్ట్ చేశానంటున్నారు దాడికి పంపించిందే ఆయన ఇనపరాడ్లతోటి కంకర్రాళ్లతోటి మమ్మల్ని కొట్టించిందే ఆయన మళ్ళీ ఈ రోజున వచ్చేసి ఒక కవర్ డ్రామా ఏంటి అంటే మేము సాయిబాబా గుడిలో మహిళల్ని పంపించాం నిజంగా మీరు ఆ రోజున ఆ మహిళల్ని కొట్టించుకోకుండా ఉండంటే గోండాల్ని రౌడీలు వెనక్కి వచ్చేయండి అని పిలవాలి అలా కాకుండా సాయిబాబా గుడిలో దాచిపెట్టడం ఏంటండి వినడానికి కూడా అది వినేటట్టుగా అన్నా ఉండాలి కదా అబద్ధం చెబితే ఆ రోజున మీరు పంపిస్తూ ఉంటే మా జన సైనికులు మహిళలు దెబ్బలు తింటున్నారు పచ్చి బూతులతో మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ రోజు జన సైనికులు అక్కడ దగ్గరలో ఒక గుడి ఉంటే గుడి తలుపులు ఓపెన్ చేసి మహిళలు లోపలికి పంపించి గుడి తలుపులు క్లోజ్ చేసినప్పటికీ కూడా ఆ రోజున కార్యకర్తలు అందరూ కూడా గుడి తలుపు ఆ తలుపుల్ని బద్దలు కొట్టడానికి కూడా ప్రయత్నించారు లోపల నుంచి ప్రహరీ గోడ లోపల నుంచి కూడా ఇంత కంకర్రాళ్ళు విసిరి కొట్టారండి మరి నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే ఆ విధంగా మీరు ప్రవర్తించేవారు కాదు కదా ఇంకా మమ్మల్ని అయితే ఆ రోజున ప్రత్యక్షంగా నేను కానీ ప్రియా సౌజన్య కానీ ఆ రోజున మేము నడిచి వెళ్తా ఉంటే మమ్మల్ని కనీసం ఎటు కూడా వెళ్ళనీకోకుండా వెనకాలే మమ్మల్ని తరుముకుంటా ఇంతంత కంకర్రాళ్ళతోటి మమ్మల్ని కొట్టడానికి ఏ విధంగా ప్రయత్నించారు అని చెప్పేసి ఆ రోజు విజువల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఇంకా దగ్గర మా దగ్గర అవి వీడియోల రూపంలో కూడా ఉన్నాయి ఆ విజువల్స్ అన్నీ కూడా మేము కూడా రిలీజ్ చేస్తాము మీ కార్యకర్తలు ఏ విధంగా గోండాల రూపంలో మమ్మల్ని మా పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది మేము కూడా ఇప్పుడు వీడియోల రూపంలో రిలీజ్ చేస్తాము ఆ రోజున కనుక పోలీసుల సహకారం లేనట్లయితే ఈ రోజు మేము చనిపోయి 3 సంవత్సరాలు అయ్యి ఉండేదండి మీరు అటువంటి హింసాయుత్మక దాడి మా మీద జరిపించారు అటువంటి మారణకాండని ఏదో ఎక్కడో కడప కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ఆ ఫ్యాక్షన్ వాతావరణాన్ని ప్రశాంతంగాను పచ్చనిగా వెలసిల్లుతున్నటువంటి మన కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో అటువంటి ఫ్యాక్షన్ తాలూకా చరిత్రని మీరు ఆ రోజున పునరావృతం చేస్తూ కాకినాడని కూడా ఒక హింసాయుత్మక అనేటువంటి నగరంగా మార్చినటువంటి ఘనత మీది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమీ లేక ఈ రోజున మహిళలను అడ్డం పెట్టుకుని నిన్నంతా కూడా కాపు నాయకులను అడ్డం పెట్టుకుని మహిళలను అడ్డం పెట్టుకుని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తున్నారు నిజంగా సిగ్గనిపించట్లేదా అండి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే తన సత్తా ఏదో చూపిస్తానంటున్నారు దీన్ని ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము చంద్రశేఖర్ రెడ్డి గారు మీ స్థాయి పవన్ కళ్యాణ్ గారిది కాదండి ఆయన ఆకాశము ఆయన ఒక శిఖర స్థాయి మీది ఇంకా ఆకురౌడీతో సమానం మీరు మీ స్థాయికి ఆయన సరిపోరు మీ స్థాయికి ఆయన అవసరం లేదు కానీ మీ స్థాయికి మేము సరిపోతాం మీ మీద నిజంగా పార్టీ అవకాశం ఇస్తే మా వీర మహిళలు మిమ్మల్ని తుక్కు తిక్కు కింద ఓడిస్తామండి చెప్పండి మీరు ఆ రోజు ఘటనలో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు ఇవాళ దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా ఆ ఘటనని అదే స్పందిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన మీద పడేడుస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఎట్లా చూడాలి దారంపూడి చంద్రశేఖర్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఆ రోజు ఆయన దారంపూడి చంద్రశేఖర్ గారు ఎంత హింసాత్మకంగా ప్రవర్తించాడో యావత్ భారతదేశంలో ఈరోజు అందరూ చూశారు మళ్ళీ ఆయన సిగ్గు లేకుండా పెద్ద ముత్తైదులాగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రెస్ మీట్ పెట్టి అడ్డమైన చెత్తంతా మాట్లాడుతున్నాడు
చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక్కటే అడగాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రెడ్డి అన్నారు, మాకు కూడా సిగ్గే వస్తుంది. చంద్రశేఖర్ గారిని ఒక్కటి అడగాలని ఉంది. అయ్యా చంద్రశేఖర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, 15,000 కోట్లు నేను మింగేశాను అంటున్నావు, 15,000 కోట్లు నేను దోచేసుకున్నాను అంటున్నావు, అంత డబ్బుని నేను కొనేసేవాడిని అని. నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కొనేస్తాయా అనేది అంటే ఏంటి? చంద్రశేఖర్ రెడ్డి భారవాటంగా ఒకటి చెప్తున్నాడు, నా దగ్గర డబ్బు ఉంటే నేను ఏదైనా కొనగలను, నేను ఏదైనా చేయగలను, మడ్ర చేయగలను, మారబంగాలు చేయగలను, ఇంకేమైనా ఏదైనా ఆస్తులు దోపిడీ చేసుకోగలను అంటే నువ్వు ఎంత దుర్మార్గంగా ప్రెస్ ముందు నువ్వే ఒప్పేసుకుంటు నువ్వు ఒక దొంగోడివి అని. మరి దొంగోడి ఒక నీతి నిజాయితీ ఉన్నవాడి గురించి నువ్వు ఎలా మాట్లాడగలవి? పవన్ కళ్యాణ్ గారికి సవాల్ ఇసురుతావా ఏంటి? నువ్వు వెళ్ళేటప్పుడు అయితే నువ్వు మగోడు అయితే నువ్వు కాకినాడ నుంచి గెలుస్తానని చెప్పి వెళ్ళు అని. పవన్ కళ్యాణ్ గారు ఎందుకయ్యా, నీకు ఒక చిన్న కార్యకర్త నిలబెట్టినా కూడా నువ్వు నెక్స్ట్ రావు, అది నీకు తెలుసు కాబట్టే. నిన్న పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడం కోసం మేము జనసేన మహిళ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే అభిమానంతో పార్టీ మీద ఉన్న నమ్మకంతో మేము వచ్చాం. మేము కులం అడ్డు పెట్టుకొని ఈరోజు పార్టీలు లేవండి, కానీ నువ్వే మాట్లాడుతున్నావంటే కాపు మహిళలు. నిన్న కూడా నువ్వు చేసిన పని ఏంటి? ఆ కాపుల్ని అడ్డెట్టుకునే కదా నీ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నావు. నీకేమైనా ఇది ఉందా? అసలు నువ్వు దోచుకున్న డబ్బు ఎంతో లెక్కలు పెట్టుకుంటే చాలా వస్తుంది, కానీ ఈరోజు సర్పవరం సెంటర్లో మీటింగ్ పెడితే ఎన్ని లక్షల మంది దగ్గర 50,000 పై మంది జనం వచ్చారు అంటే ఏంటి? మరి నువ్వు టౌన్ సిటీ ఎమ్మెల్యే కదా, మరి నీకు అంత నమ్మకం ఉంటే మరి నీ గురించి ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నీ ఓటమి భయం పట్టుకుంది, నువ్వు ఎక్కడికి వెళ్తావో సెంట్రల్ కూడా జైలుకి వెళ్తావో సెంట్రల్ జైలుకి వెళ్తావు, నువ్వు రెడీగా ఉండు. దీని మీద మాట్లాడడానికి సరోజ్ గారు ఉన్నారు, చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా అంటే ఆయన చేసిన అరాచకాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఇక్కడ భూ కబ్జాలు కానివ్వండి, అది అందరికీ తెలిసిందే. మరి కాకినాడ ప్రజలందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఫ్రీ కాకినాడ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు కాకినాడలో ఎలాంటి జరుగుతున్నాయో, భూ కబ్జాలు జరుగుతున్నాయో. మరి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ని పట్టించుకోకుండా మరి స్మార్ట్ సిటీ పేరుతోటి నిధుల్ని వాళ్ళు దారి మళ్లించడం జరిగింది. ఎందుకంటే స్మార్ట్ సిటీలో ఎక్కడెక్కడ ఏమి ఖర్చు పెట్టారు అనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కౌన్సిల్లో చేసిన వర్క్లు కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మన జ్యోతుల మార్కెట్ ఉంది, జ్యోతుల మార్కెట్లోని నేను మేయర్గా ఉండగానే అదంతా కూడా డిజైన్ చేయబడడం జరిగింది. అది ఫీజిబుల్ కాదు, వర్కౌట్ అవ్వదు అన్నది తర్వాత మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన భాగంలో జరిగింది. అంటే ఇటువంటి అవినీతి కార్యక్రమాలు వాళ్ళ సొంత మనుషులకి ఆ షాపులకి కేటాయించుకోవడం కూడా జరిగింది. అంటే ఇటువంటి అవినీతి కార్యక్రమాలకి అడ్డాగా ఈరోజు కాకినాడ మారిపోయింది. ఇంతవరకు కూడా ప్రశాంతంగా ఉండి పెన్షనర్స్ ప్యారడైజ్ అని పిలుచుకునే కాకినాడ ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనందరం కూడా చూస్తున్నాము. మరి ఆ రోజు జరిగిన దురదృష్టకర సంఘటన ఏదైతే ఉందో, మరి మా వీర మహిళల్ని కొట్టడమే కాకుండా మరి గుడిలో ఆయన మమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేశారని చెప్తున్నారు. ఆ రోజు గుడిలో ఉన్నది నేను, నాతోటి ఇంకొక 2 వీర మహిళలని. మేము ఎంత భయభ్రాంతులకు గురయ్యామో ఆ రోజు మాకే తెలుసు. ఆ రోజు కటకటాలు కూడా వాళ్ళు లాగడానికి, ఎరగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ కటకటాల నుంచి చిన్న చిన్న రాళ్ళు ఇసరడానికి ప్రయత్నం చేశారు. మరి ఇంత అసందర్భంగా, ఇంత దారుణంగా అబద్ధాలు ఆడడము, మరి మమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఇటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆడవాళ్ళకి రక్షణ ఉండదు, మరి సామాన్యులు బతకలేని పరిస్థితి ఫ్యూచర్లో ఏర్పడుతుంది అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పోటీ చేసి గెలవాలి అని సవాలు విసురుతున్నానని చెప్పేసి తన మీద పోటీ చేయాలంటున్నాడు. ఒకవేళ తన మీద పోటీ చేసినట్టయితే 10 నెలల్లోనే నువ్వో నేనో తెలుసుకోవచ్చు అంటున్నారు, ఏంటి దీని సవాలు ఎలా తీసుకుంటారు? అది అనే స్థాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి లేదండి. ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి, మా నాయకుడు ముఖ్యమంత్రి స్థాయి. మరి అటువంటి నాయకుడిని ఈరోజు అనేది ఆయనకు లేదు. నిజంగా ఆయన అదే కోరుకుంటే కాకినాడ మాజీ మేయర్గా చేసిన నేను చాలు ఆయన ఓడించడానికి. ఈరోజు కాకినాడ అర్బన్ పరిధిలో నేను ఆయన్ని ఓడించి నేను నుంచుంటాను, నేను ఒక్కదాని చాలు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ వీర మహిళలు ఒక గంటా స్వరూప కావచ్చు, ప్రియా సౌజన్య కావచ్చు, స్వరూప సరోజ్ గారు కావచ్చు, ఇదంతా కూడా ఆ రోజు ఘటనకి ప్రత్యక్ష సాక్షులు. గుడిలో రక్షించారని కాదు, తమని హింసాత్మకంగా ఆ ఘటన జరిగింది. ఆ రోజు మమ్మల్ని ఒక అచ్చికి కుట్ర చేసినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇలా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ని ఇక్కడ పోటీ చేసి గెలవాలని చెప్పేసి సవాలు విసిరారు, ప్రకటించి వెళ్ళాలని చెప్పి చేసిన సవాల్కి వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ అక్కర్లేదు, మేము ఎవరు పోటీ చేసినా ఇక్కడ తారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడానికి చాలని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి. ఏదైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి